అన్నా పోయండి స్పూన్ ఇక్కడి దీంట్లో పెట్టు ఫ్రెండ్స్ ఇను చెప్పింది వచ్చి కింద చూస్తుంది పైన చూడు తలకాయ ఈరోజు నేను ఎగ్ పుల్లి చేస్తున్నా ఉడకబెట్టిన కోడిగుడ్లు అనవైంది మూగిద నోరుగుడు ఉందా లేదా ఏం దాని లేదా గొంతు పోయిందా బాగా వచ్చి మింగితివి కదా అన్న గుడ్లు తడబెట్టు గుడ్లు పట్టుకోకు చేతులు కడుక్కున్నావా నేను అంచట్లా ఓసే నేను అంచ అసిడెంట్లో పెట్టుకోలేదు నువ్వు రెడీ అయ్యి మేకప్ వేసిన అంత అందంగా రెడీ కావద్దు సింపుల్గా మామూలుగా రావాలి ఇట్లా అంత ఇంత లిప్స్టిక్లు ఇంత మేకప్ లేక రేపు నుంచి సింపుల్గా రా నీకు ఇలాంటి చీరలు పని చేయలే కాటన్ చీరలు ఇస్తే కట్టుకరా ఆ నాగన ముద్దుగా రెడీ అయితే జనాలు నిన్ను చూస్తారు నన్ను చూడరు అర్థమైందా మోసుకొని ఉంటుంది పని మనిషివి పని మనిషి ఉండక నన్ను కొడతావు చెంప మీద నన్ను కొడతావా నువ్వు అసిస్టెంట్ ఎవరు పని చేస్తావు నువ్వు అసిస్టెంట్ ఎవరు పని చేస్తావు నాకు పట్టుమన్నది తీయలు కొడుతూ పట్టుమన్నది నా కాసి నేను తీసుకున్నా ఎంత రకమైంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను అన్ని పులుసులే చేస్తా ఈరోజు నేను ఎగ్ పులుసు చేస్తా అంటే నేను ఓన్లీ పులుసులే చేస్తా అబ్బా రుచి చూపిస్తా నా రుచి కాదు ఎగ్ పుల్స్ రుచి ఎగ్ పుల్స్ రుచి చూపిస్తా నా అసిస్టెంట్ కొత్తగా పెట్టుకున్నాను ఈరోజు నువ్వు ఎందుకు వచ్చినా వంట చేయడానికి నన్ను గెస్ట్ గా ఇన్వైట్ చేసావు నువ్వు గెస్ట్ లో వచ్చావా భూమికి మన పనికి ఉండవా ఉండవా ఎందుకు గెస్ట్ నువ్వు నా పని మనిషి నీ సారీ అండి ఆయన నీ రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటి నేను నీ వైజాగ్ సత్యం అనుకున్నావా నువ్వు అసిస్టెంట్ అసిస్టెంట్లో దూరం జరు కొంచెం మరి నువ్వే ఎక్కువ అందంగా అనిపిస్తావు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అందంగా ఉన్నానని చెప్పి బాగా ఒప్పుకున్నాడు ఇప్పుడు నువ్వు అందంగా ఏముండవు ఏ పక్క దానా కర్రె ముఖం దానా నోరు మూసుకుని చూడు నేను ఎగ్ పుల్ చేస్తా చూడు ఎలా చేయాలి నా అసిస్టెంట్ నాకు అవి అందిస్తుండాలి లైటర్ తీసుకో నేను ఎగ్ పుల్ చేస్తాను నేను ఎప్పుడు పులుసే చేస్తాను ఎందుకంటే నా పులుసు చాలా బాగుంటుంది నా టేస్ట్ ఏందో నా పులుసులో చూపిస్తాను చూడండి మా అసిస్టెంట్ దీనిలో కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో చూపిస్తుంది ఎందుకంటే తీసుకొచ్చాను కదా అందుకే జీతం ఇస్తున్నా ఊరికే కాదు చూయించు ఎగ్ పుల్స్కి కావాల్సినవి ఫస్ట్గా కోడిగుడ్లు ఇలా ఉడకపెట్టుకొని పొట్టు తీసి లైట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ చింతపులుసు చింతపండులో నానబెట్టి ఉంచుకోవాలి ప్లస్ పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకోవాలి కరివేపాకు ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి టమాటో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఎల్లిపాయలు ఒక 2-3 తీసుకొని దంచుకోవాలి జీలకర్ర అంతే ఆవాలు మెంతులు మినప్పప్పు ఈ రెండు అవసరం లేదు ఈ రెండే కావాలి నూనె గిన్నె పెట్టు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటివి చేస్తావని నీ గురించి ముందు జాగ్రత్త మంచిని కాదు ఊదుమని చెప్పలేదు కర్రీ ముఖం దాన చేస్తాను కారం కూడా పక్కన కళ్ళలో కొట్టినానుకో ఫ్రెండ్స్ నూనె పోస్తున్నా వా ఎంత బాగా పోస్తుంది చూడు నూనె అయిపోయింది తీసుకురా పెళ్ళి తెచ్చుకోని ఇల్లు నువ్వు అసిస్టెంట్ నాకు నాకు ఉల్టా చెప్పు తెలు నూనె పోసుకోవచ్చుగా ఉన్నది ఎందుకు నూనె అయిపోయింది ఫ్రెండ్స్ తెస్తుంది ఆగండి అట్లే పెట్టండి అట్లా ఫ్రెండ్స్ మా బాలు కళ్ళు పోయాయి ఇందులో ఇంత నూనె పెట్టుకొని కూడా నూనె లేదంటున్నాడు ఇలా పోయాలి చాలు చాలు ఎక్కిపోయేది ఇంకా అది మూత అక్కడ పెట్టేసి ఇప్పుడు ఇందులో ఏమేయాలి అంటే ఏమేయాలి అది గంట చీల పట్టుకో నేను చెప్తా చూడండి ఆవాలు వేసుకోవద్దు ఓన్లీ జస్ట్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అంతే నూనెలా బాలు ఏమేయదు నువ్వంతా ఓవర్ ఎగ్జైట్మెంట్ కాక ఇదేమి అభిరుచి కాదు మినపప్పు కొంచెం వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మినపప్పు కొంచెం అంతా పులుసులో మినపప్ప ఇది నేను కొత్తగా పులుసు పెడతా పులుసు చేస్తున్నా నేను చేయి నువ్వు అసిస్టెంట్ అసిస్టెంట్ లాగా కలుపు నువ్వు సలాలు చెప్పు సలాలు చెప్పకు చెప్పింది నేను చెప్పింది వచ్చా ఒక అసిస్టెంట్ అసిస్టెంట్ లాగా ఉండు అర్థమైతే చెప్పింది చెయ్యి ఎక్కడ పడతా వేస్తామంటి దూరం జరుగు ఆయిల్ మీద వడగలవు కలుపు కలిపిలా మెల్లగా స్లోగా స్లోగా స్లో అంటే మరీ స్లోగా ప్రశాంతి కొంచెం లార్జ్ కలుపు లార్జ్గా అది కొంచెం మాడల్తే టేస్ట్ వస్తుంది పప్పు మాడితే టేస్ట్ కదండి అది కొంచెం బ్రౌన్ కలర్ రావాలి కొంచెం మా బాలకు నత్తి వైజాగ్ సత్యం అని చెప్పాడు కదా నత్తి అని నత్తి ఉల్లిపాయ వేసుకోవాలి
ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చాక ఎల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది పులుసుకు, చాలా గట్టిది. ఇట్లా ఎల్లిపాయలు దంచిన కూడా వేసుకోవాలి. ఎల్లిపాయ ఇవి బ్రౌన్ కలర్ వచ్చాక పచ్చికాయలు వేయాలి. పచ్చికాయలు కూడా ఎంత మనకి వేగితే అంత బాగుంటుందండి. ఇదిగో పచ్చికాయలు వేస్తుంది, పచ్చిమిరపకాయలు వేస్తుంది, కలమాకు వేస్తున్న, కలపాకు, కర్రేపాకు, కలమాకు. టూరిస్ట్ ఒకట దొరుకుతుంది షాప్లో, తెచ్చుకోండి. బాగా కలిపి మూత పెట్టు, ప్రశాంతి మూత తీసుకురా. దీన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఆపేసుకోవాలి. వాళ్ళ మూత చికెన్ మూత మూత తీసుకురా, వెళ్ళి నేను కలుపుతుంటా. మూత పెట్టు, బాగా వేయగలి. పెద్ద మంట పెట్టాలి. ప్రశాంత్ గిన్నెలు తోమేశాన్ని, బాత్రూమ్ ఏం కడగొద్దు ఈరోజు, ఓన్లీ గిన్నెలు బట్టలు విండిపో. చింతపండు పిసుకురా, అది కింద పెట్టు. నువ్వు అడ పెట్టేసేయి, అర్థమే పెట్టు. వంట జనాలు చూసినా ఏమనుకుంటారు? ఆ చింతపండు చేయలు కడిపిసుకురా, వెళ్ళు. నేను జూతగా వెళ్ళు, నేను నేర్పిస్తాను నీకు కూడా కొన్ని ఐటమ్స్. చింతపండు ఇక్కడ ఉంది, పిసుకరా చేతులు కడుక్కుని. పిసుకు బాగా అక్కడికి వెళ్ళి పిసుకురా, నా ఆడనే పిసుకులు ఇక్కడే. యా ఇంకా ఉల్లిగడ్డ వేగింది కాబట్టి ఫ్రెండ్స్ చూడండి, కారం వేసుకోవాలి ఫస్ట్. ఇదిగో పెళ్ళి వేసుకుంటే కనీసం కారం వేసుకుని, కొంచెం ధనాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, దొడ్డుప్పు. దొడ్డుప్పు స్పూన్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే కర్రీ కొంచెం ముందు కూడా మీడియం సైజ్ వేయాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక్క నిమిషం ఆగు, అది ఆగు. ఇప్పుడు పులుసు పోయి, చూడండి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి మొత్తం దీంట్లో. ఇంకొన్ని వాటర్ గ్లాస్ నీళ్ళు పోయి, ఇలా కలిపి టమాటాలు వేసి కొన్ని వాటర్ పోసినాం కాబట్టి. మనం ఏం చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాలు దీన్ని మక్క పెట్టాలి. మక్క పెట్టడం అంటే మూత పెట్టాలి. మూత పెడితే ఉడుకుతుంటుంది, బాగా ఉడకాలి. ఉడికినాక గుడ్లు వేయాలి కాబట్టి కొంచెం కొత్తిమీర తీసుకురా లైట్గా, ఫ్రిడ్జ్లో అట్లా ఉంచు, వెళ్ళి ఇట్లా మామూలుగా రా. ఇదిగో ఫ్రిడ్జ్లో ఉంది, కొంచెం పట్టుకురాపో, చెప్పింది చేయి నువ్వు అంతే. చూడండి ఇది నిజం చెప్పాలంటే బ్యాచిలర్స్ ఉంటారు కదా రూమ్లలో, వాళ్ళకి త్వరగా ఈజీగా అయిపోద్ది అబ్బా ఈ వంట. ఎందుకంటే చిన్న పచ్చడి గుడ్లు ఉడకబెట్టుకుని పగబెట్టుకుని అన్ని పోసుకుని అన్ని మిక్స్ చేసి దీన్ని లేసి ఉడకబెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు, జాబ్ చేసే వాళ్ళకి ఉంటారు కదా చాలా మంది ఆఫీస్కి వెళ్తుంటారు, వాళ్ళకి త్వరగా ఇప్పుడు ఎందుకంటే మార్నింగ్ వెళ్ళిపోతారు కాబట్టి త్వరగా చేసుకోవాలంటే మనము ఉల్లిపాయలు టమాటా నైట్ కట్ చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు, చాలా బాగుంటుంది. త్వరగా చేసుకుని మార్నింగ్ 6:30కి వెళ్ళాలంటే ఈజీ ఉంటుంది. గుడ్లు 4 గుడ్లు వేస్తున్నాం ఫ్రెండ్స్, కట్ చేసి ఇలా గుడ్లు వేసుకోవాలి. అరటిపండి ఆకలి అయితే తింటా, తింటావా? చూడ దిష్టిలో అవుతుంది ముందా, నన్నే చూస్తావు కింద తిండి మీద ఆకలి ఫ్రెండ్స్. మనం కూరగాయలు ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే గుడ్డులోకి అంత బాగా ఇది ఇంకి టేస్ట్ అంత బాగుంటుంది ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని నాకు కూడా అలవాటు అయిపోయింది. పబ్లిక్ ఉండి ఉండి హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నాకు అలవాటు అయిపోతుంది. అబ్బా ఏమి రుచి అంత పండు కూడా, అది పండు కూడా రుచి ఉంటుందా దేవుడా. కలిపా దీనికి ఇలా మూత పెట్టుకుని కొంచెం కొత్తిమీర ఉంది అయిపోయింది, అయిపోయింది లైట్గా చూడండి. ఇంకా స్పూన్ కలిపిన తర్వాత కొంచెం గరం మసాలా గింత వేసుకోవాలి, ఎందుకంటే స్మెల్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. లైట్గా వేసుకుని
జస్ట్ ఇలా కలుపుకోవాలి. కలుపు 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 నచ్చేది పక్కన ఉన్నాడు కలపాలని తెలియదా, గుర్రంలాగా తిండికి వచ్చింది. దీన్ని పని కెట్టుకున్నావు, నేను దీంత పని చేస్తున్నా నాకే అర్థమైట్లేదు. దీని చేయకింది నేను పని చేస్తున్నావు, చేయకింది చేస్తున్నా పక్కకి చేస్తున్నావు, కానీ కలిపేసేయాలా నీటిగా కలిపితే క్యాబ్ పెట్టు. కూర్చోతారు నాకు చెప్పండి తింటావా? నాకు నీకు అలవాటు అవి తినడం నాకు అలవాటు కాదు. కానీ గుడ్లని ఇట్లా వేసినాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. గుడ్లలోకి అది ఎంత బాగా వింకితే అంత బాగా రుచి ఉంటుంది. అటు చూడు అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ తినేటప్పుడు. అందుకే పరిశుభ్రతంగా తినాలి అంటారు. ఇలా ఎంగిరి మంగళాలు చేసుకుంటే వంటలు చేసుకుంటే అదిగే తిన్నది కడుపుకి ఎంగితలేదు. చూడండి ఫ్రెండ్స్ చికెన్ పులుసు చేశాను. ఇది బ్యాచ్లర్స్ కు సారీ అండి, ఎగ్ పులుసు అండి. అమ్మ నా అసిస్టెంట్ కు మస్తు తెలివి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ పులుసు చేశాను. ఇది బ్యాచ్లర్స్ కు మార్నింగ్ జాబ్ కి వెళ్ళే వాళ్ళకు ఈజీగా ఉంటుంది. ఇది ఒక 20 నిమిషాల పని అయిపోతుంది. చాలా హాఫ్ అన్ అవర్ గంట పట్టుద్ది, కొన్ని కూరలు ఉంటాయి కాబట్టి. ఓన్లీ జస్ట్ ఇది 10 నిమిషాలు ఎగ్ పులుసు అయిపోద్ది. ఎందుకంటే చింతపండి, ఉల్లిగడ్డ, టమాటాలు మార్నింగ్ కోసుకున్న పొద్దున్న లేవంగా నైట్ కోసి పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఇది పులుసు, కొన్ని వాటర్ ఇవ్వు, పులుసులో ఎలికాలి లైట్గా. అది ఇక్కడ నీళ్ళు పో, ఇలా వాటవు రాయిలాగా. చూడండి మాస్టర్ ఎంత కొట్టిన ఏమని కదా, చాలా మంచిదమ్మా ఇలాంటి వాళ్ళు దొరకాలి నాకు. ఇదిగో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి, చాలా బాగుంది పులుసు, బాగుంది నైస్. ఇది ఈజీ ఉంటుంది, 20 నిమిషాలు చేసుకోవచ్చు, ఇలా మూత పెట్టుకోవచ్చు. నువ్వు తీసావు ఏంటిది అది అట్లా గలీజ్గా ముట్టకు, వంట చేస్తే డిస్టర్బెన్స్ చేయొద్దు ప్రశాంతి నన్ను. చూడండి ఈరోజు నేను ఇలా రెడీ అయ్యాను, నా పులుసు చేశాను, ఎగ్ పులుసు అయిపోయింది. ఇక బంద్ చేసుకున్నాం కాబట్టి కొంచెం పెద్ద పెట్టుకోలే, 2 నిమిషాలు అయిపోద్ది ఇంకా పులుసు ఈరోజు. ఓ చక్కనోడా ఈ అడు చూడు ఇటు కాదు, నువ్వు నన్నే చూడొద్దు ఎందుకంటే కుళ్ళు నీకు. నేను అందంగా రెడీ అయినా నువ్వు అందంగా లేవని. అమ్మో అందం అన్న పదానికి ఆ మాట పోతుంది. ఏ ఫ్రెండ్స్ ఎగ్ పులుసు అయిపోయింది ఇంకా నై, చాలా బాగుంటుంది. ఇదిగో మెట్టుకుని ఇదిగో టిక్ బంద్ అయింది. బాయ్ ఫ్రెండ్స్. అబ్బా రుచి చూపిస్తా, మర్చిపోయినా లాస్ట్ నన్ను మర్చిపోయారు కదా. ఇప్పుడు మా బాలు రుచి పులుసు ఎలా చేశాడో రుచి చూసా చేయబెట్టు. మెల్లరా కాలింది వర్రకు చూడండి ప్లీజ్. అబ్బా ఏమి రుచి చూపిస్తా, వావ్ ఏం బాగుంది ఎగ్ పులుసు, చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్. మనం చెప్పుకోవడం గొప్ప కాదు, కానీ మీరు ట్రై చేసుకొని బాగుందో బాగాలేదో కామెంట్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.